చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పోలీస్ స్టేషన్ ఎదుట చిత్తూరు పుత్తూరు రహదారిపై విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా. వేల్కూరు పాఠశాల స్థలంలో ఉన్న సుమారు 20 చెట్లను రాత్రి వేళల్లో యంత్రాలతో కూల్చివేత పాఠశాల స్థలం ఆక్రమించుకున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై నినాదాలు చేశారు. గంగాధర నెల్లూరు ఎస్ఐకి గ్రామస్తులు ఫిర్యాదు చేసి 3 రోజులైనా కేసు నమోదు చేయలేదు, ఎస్ఐ నిరంకుశ ద్వారా నీ నశించాలి అంటూ గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థి తల్లిదండ్రులు. చిత్తూర్ పుత్తూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్. జేసీ వెంకటేశ్వర్లు ధర్నా జరిగిన చోటికి రావడంతో విద్యార్థుల పాఠశాల స్థలానికి న్యాయం చేస్తా, దీనిపై జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించిన విద్యార్థుల తల్లిదండ్రులు. సాయంకాలం 3 గంటల వరకు ఎస్ఐ ఇక్కడే ఉన్నాడు, ఆఫీసర్లు ఉన్నారు. 3 గంటల తర్వాత ఎక్కడో ప్రాబ్లం జరిగినప్పుడు అక్కడ పోయాడు ఎస్ఐ. ఆ మధ్యకాలంలో ఎందుకు కంప్లైంట్ రేజ్ చేయలేదు? మీ ద్వారా మిమ్మల్ని మీరు ఇదే ఏఎస్ఐ గారు మీ దగ్గర వస్తే మీ దగ్గర ఎంఆర్ఓ ఇచ్చిన క్యాండిడేట్ ఎక్కడ పోయారు? ఇప్పుడు మీరు ఎట్లా దాన్ని కంట్రోల్ కంప్లైంట్ తీసుకోకుండా ఎట్లా రిలీజ్ చేస్తారండి? ఎంక్వైరీ చేసేటప్పుడు వాళ్ళని విచారించేటప్పుడు మీరు మీ కస్టడీ తీసుకోకుండా చేస్తారా? మీరు అందరినీ వాళ్ళ నేలని వాళ్ళ నేలను వాళ్ళు సదుం చేసుకుంటారు అని ఇప్పుడు కూడా చెప్తాడు ఎస్ఐ. వాళ్ళ నేల చేసుకొని గత 20 సంవత్సరాలకు వచ్చి ముందు ఇచ్చిన నేల, అది వాళ్ళదా మాదా ప్రభుత్వందా మనకు తెలీదు. తెలియని దాన్ని మీరు వచ్చింది ఎస్ఐ వచ్చింది ఎట్ట వాళ్ళతో లాలూచి కాకపోతే ఎస్ఐ వెంట పంపిస్తాడు. వాళ్ళతో లాలూచి అయిపోయి ఇక్కడ మొత్తం ఎట్ట జరుగుతా ఉందంటే ఒక విధమైన లాలూచి పడిపోయి మన 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 మండలాన్ని జనాల్ని లేనిపోయిన ఇబ్బందులు పెడుతున్నాడు. ప్రెస్ మీట్ కాదు ఇది, ఉన్నది నేను ముందు కాదు, మీకు చెప్తున్నాను మిమ్మల్ని పిలిచి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఇస్తాం పెట్టుకోవాలి, మాట అవసరం లేదు. తనకి పెట్టుకో, ప్రెస్ మీట్ పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టుకుంటాం. నేను చెప్పేది ప్రెస్ మీట్ రావో, నువ్వు లెటర్ తీసుకుంటా, లెటర్ ఇచ్చేది వద్దు. మాకు ఇచ్చిన కంప్లైంట్ కట్టు, లేదా వాళ్ళు ఎవడు చేసినాడు చేసేది కాదు, ఇది ఉన్నాయి మాకు ఉన్నాయి, ఇవ్వలేదు ఇవ్వలేదు కంప్లైంట్ రాసిస్తాము, రాసి ఇస్తాము. చెట్లు వచ్చి 7 చెట్లు లోడారు సార్, దాన్ని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు 7 వచ్చి డాక్టర్ అంతా తీసుకొచ్చి ఎంఆర్ఓ మెజిస్ట్రేట్ రాసి పట్టుకొచ్చి పెట్టి దాన్ని ఎస్ఐ వచ్చి వదిలేశారు సార్. 15 సంవత్సరాల ముందు నుంచి ఎవరో దాత సలహా దాకా ఇచ్చారు సార్, ఫ్రీగా స్కూల్ బిల్డింగ్ 20 సంవత్సరాలు సార్, చెట్టు 10 సంవత్సరాలు సార్. ఇప్పుడు అదే దీంట్లో ఇంకొక గుడి ఆక్రమించారు సార్, ఆ గుడిని ఏం చేయలేదు సార్. ఇప్పుడు ఇచ్చేస్తాం మొత్తం అంటారు, చెట్లు రావు కదా సార్, చెట్లు కొట్టిన అసలు మీకు తెలుసు సార్, పోలీసుకు చెట్లు కొట్టిన వాళ్ళు అరెస్ట్ చేయమండి సార్. చెట్లు కొట్టిన వాళ్ళు 15 చెట్లు సార్, మా గ్రామానికి చాలా ఇది జరుగుతుంది సార్, పోలీసు మా గ్రామానికి. ఇప్పుడు మేము బయట ఉండండి అంటారు సర్పంచ్ని, ఎంపీటీసీ సార్ మాడతాం సార్ వచ్చింది ఎస్ఐ పూర్తిగా కంప్లైంట్ తీసుకోవడం సార్. నేను ఎస్పీ గారితో